విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేట్ డివిజన్ పరిధిలోని అచ్చంపేట్ శ్రీ బ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయంలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నూతన విశ్వ బ్రాహ్మణ పౌరరోహిత కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో అధ్యక్షులు శ్రీ రాగిపని సీతారామాచార్యులు, ప్రధాన కార్యదర్శిగా శ్రీ చింతోజు విజయ్ కుమార్ ఆచార్యులు, కోశాధికారిగా శ్రీరామదాసు సురేష్ ఆచార్యులు, మిగతా కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీ శివశంకర్ ఆచార్యులు, విశ్వ బ్రాహ్మణ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. కానీ అన్న ఏమంటే విజయ్ ఏమంటారంటే అన్న మళ్ళీ వాళ్ళ పేర్లు కూడా అంటే వీళ్ళ పేర్లు అంటే వాళ్ళ వీళ్ళు రకరకాలు పెట్టి ఎవరికి ఇబ్బంది పెట్టలేమని చెప్పేసి అది కూడా మన వాళ్ళ నిర్లక్ష్యం, అచ్చంపేట వాళ్ళ యొక్క నిర్లక్ష్యం అని చెప్తున్నాయి. అచ్చంపేట అంటే మేము క్యాలెండర్ చేయకపోవడానికి అది నిర్లక్ష్యం, రిజిస్టర్ చేయకపోవడానికి అది నిర్లక్ష్యం, ఏదైనా నేర్చుకుంటూ రాంట్రా నాయన అని చెప్పేసి అది రాదు, అది నిర్లక్ష్యం. వచ్చినటువంటి విద్యనే పెద్ద మనకు రాంది అయితే మనం చెప్తామే వాళ్ళకు, వచ్చినటువంటి విద్యనే రాదు. వచ్చినా కూడా అన్న నాకు గిర్ర పని ఉందన్న వీడ కిరాణం పోయి కావాలి, వీడికి ఇది పోవాలి అయితే ఇంకా మనం చెప్పేటటువంటి వ్యక్తికి ఎట్లుంటది? ఇప్పుడు పరిపూర్ణం అని ఉన్నాడు, ఆయన 24 గంటలు వర్క్ ఉంటది, ఏ చిన్న విషయం అయినా కూడా వస్తున్నాడు. ఆయన నేర్చుకోవాలని సందర్భం కాదు, మన వాళ్ళకు ఉండాలి, మేము అటెండ్ కావాలి, మేము చూడాలి అనే ఉద్దేశం. ఇక్కడ శివరాత్రికి సంకల్పం చేస్తున్నాం, స్వామి కళ్యాణోత్సవం చేస్తున్నాం. ఎంతమంది వస్తున్నారు వీరికి? ఇవ్వలేదు. మన విషయంలో చాలా మంది ఉన్నారు, కనీసం 120 కుటుంబాలు ఉన్నాయి మన దగ్గర, 150 నుంచి 150 మధ్యలో ఉన్నాయి. మనం మా యొక్క సభ్యులు విశ్వకర్మ దానికి ఏం ఎట్లా ఎట్లా డెవలప్ అవ్వాలి అనే మార్గదర్శకాలతో చెప్పాను. ఎందుకంటే మా దాంట్లో వృత్తులలో ఎదుర్కోవడమే మెయిన్ కారణం అయిపోయింది. ఒకటే పని ఉండేదేమో పొద్దున్న వేసి దానికే పడతాం, ఆల్బం లేదా ఇబ్బంది ఒక్కొక్క అభిప్రాయం అన్నారు కాబట్టి అనుకోకండి, ఎవరికి రాదు ఎవరికి వస్తుంది అని మాత్రం ఆ ప్రశ్నలకు అయితే కావ్యకండి. ఎందుకంటే ఒక పెద్దది మాకు ఇక్కడ నెక్స్ట్ ఏ కార్యక్రమానికి కానీ అన్నకు వచ్చినంత మాకు రాదు. అన్నకు 30 వస్తే మాకు అన్న ఒక 10 MP అంతే తప్ప 99% మాకంటే అన్ని విధాలుగా ఉన్నాడు కాబట్టి అతనే పెట్టమని నా అభిప్రాయం ఉంది. ఎందుకంటే మళ్ళా మీరు ఒక రకంగా అనుకుంటే మాత్రం అభిప్రాయం చెప్పండి. నా ఉద్దేశం కావాలి, అధ్యక్షుడు ఎన్నుకుంటే ఎవరు ఎన్నుకుంటే బాగుండదు. చెప్పు ఇంతవరకు ఉన్న వాడికి మొత్తం ముంగల కూర్చోబెట్టండి, వాళ్ళని బట్టి మళ్ళీ ఎవరిని పెట్టే బాగుంటుంది కదా అని మనం ఇప్పుడు అదే ఒక తాను ఉంటే మీరు మొత్తం ఒక లైన్ ఉంటే కొన్ని తీసుకున్నాడా? 100 ఊరైతే కాదు కదా, ఒక ఊళ్ళో ఉంటామంటే సరే దానికి ఇచ్చిపెట్టు, ఇంకో ఊరినిదే ఇంకో ఊరినిదే, అసలు మండలమే నేను కాకుండా ఇంకో మండలం పోయి చేస్తున్నాం. ఆవులంబా ఏంది? అది ఇప్పుడు మండలం. బొమ్మంటే లేది అచ్చంపేట మండలం. ఆవులంబా అయితే టచ్ మాని, రాయచెట్టు టచ్ మాని, ఇంకో ఊరు టచ్ంగ్, ఇంకో ఊరు టచ్ంగ్. ఎందుకు వీళ్ళకి ఏమైనా మాన్యాలు ఇచ్చినారు? లేదు. ఏదో ఎవరు గతి లేక మన వాళ్ళకు ఆర్థికంగా ఇబ్బంది ఉండి మన వాళ్ళకు రాక వచ్చి గత వచ్చినటువంటి కార్యక్రమం ఏంటంటే మన దాంట్లో కూడా పౌరోహితులు ఉన్నారు. విశ్వకర్మలు అంటే
తెలిసిందే మళ్ళా నేను చెప్పాలి విశ్వానికే కర్మలు అంటే కర్మ అంటే ప్రతిపాదన చేసేవాడు అని అర్థం ఇప్పుడు ఎగ్జాంపుల్ విగ్రహాన్ని తయారు మనం చేస్తున్నాం దాని దగ్గర పడిగాపులు రాస్తున్నాం వాడేమో రప్తి పొందుతున్నాడు మనమేమో అవతల దూరంలో ఉంటున్నాం గేట్ అవతల మనం ఉంటున్నాం పూజ కావాల్సినటువంటి ప్రతి సమకూర్చేటటువంటి మనం చేస్తున్నాం వాడు లబ్ధి పొందుతున్నాడు ఎందుకంటే వాణి తప్ప కాదు ఉండేటట్టు మనం తప్ప ఎందుకంటే మన లోపల ఒక ఐక్యత లేకపోవడం ఒకటి ఎగ్జాంపుల్ ఎవరైనా ఇప్పుడు వెంకటాచార్యన ఉన్నాడు ఆ ఊళ్ళో బాగా చేస్తున్నాడు పేరు ఆయన దగ్గర మనం పోయినాం అనుకో ఎంతమంది వెంకటాచార్యన సూపర్ చేశారు మనం చెప్పుకోవాలి అది మనం ఏం చెప్తున్నాం మన వాణి గురించి అంటే వీడికి రాదు ఇలా చెప్పేటానికి ఎవడైతే ఉన్నాడో మనకి రాక ఇంకోమంది కూడా కించపరిచే విధంగా అవమానిస్తున్నాడు కాబట్టి మన దాంట్లో శత్రువులు ఎవరో కాదు మనమే కాబట్టి ఈ శత్రుత్వం అనేది కాకుండా అందరం మిత్రులాగా భావించి మనకున్నంతలో మనకున్నంత విజ్ఞానంలో ఎవరికైతే మనకంటే ఎక్కువ వచ్చిందో చిన్నపిల్లాడు కానీ పెద్దోడు కానీ అవసరం లేదు మనకు మనం విద్య నేర్చుకోవాలి మనకు స్టామినా ఉన్నప్పుడే ఇంకోటి భయపడతాం మన దగ్గర యూనిట్ ఉన్నప్పుడు ఇంకోటి భయపడతాం మన దగ్గర రావాలి డబ్బు వాళ్ళు పౌరుతులు నాయన ప్రతి దానికి కూడా ఏ క్వశ్చన్ మనం వేస్తే దాన్ని ఆన్సర్ చేసుకోవాలి వాళ్ళ దగ్గర మనం ఇదే రోజు ఉదయం 7 గంటలకు ఈ రోజు ఈ తలసాని శ్రీనివాస యాదవ్ గారు రాజకీయంగా చూసుకుంటే మన వాళ్ళకి చాలా అడుగు ఎన్నో అడగదొక్కింది మరి చక్రవర్తికి ఇట్లా ఎక్కడైతే వామన భగవాన్ ఎట్లయితే అడగదొక్కిందో ఆ రకంగా అయింది ఈ రోజు 2వ విడతనం 3వ విడతనం గొర్రె పంపిణీ ఏముందేమో అనుకోకుండా వస్తుంది సంపాదిస్తుంది మనకి ఎవరికైనా లబ్ధి పొందినట్టు చరిత్రలు ఉన్నాయా ఇప్పటి వరకు అయితే ఉన్నాయా లేదు ఒక్క పనిముట్టి ఇచ్చిందా ఓ రాష్ట్రంలో ఇస్తున్నారు ఓ రాష్ట్రంలో కొడుతున్నారు ఊరికి ఇచ్చిన వాడు కూడా వాడేదో వాడు కన్నా కష్టపడి బాధపడి వీడినాడు రాజకీయ నాయకునాడు కానీ లబ్ధి పొందితే ఇంకోటి పక్క వానికి ఏముండ వాళ్ళు నాకు ఇయ్యక వానికి ఎందుకు వానికి ఏమవుతుందో ఇప్పుడు నీకు రాదు వానికి రాదు ఇద్దరికి రాదు క్యాన్సర్ అరే మీ దాంట్లో 5 ఉన్నాయి కానీ ఒక్కడి ఇప్పుడు పిరికిలు కాలేదే విప్లవం లెక్క మీరు చేయలేరు ఎప్పుడున్నా కూడా రైలు పట్టాల లెక్కనే పోతుంటారు కాబట్టి నీ జీవితాలు కూడా ఇంతే ఉంటాయి ఈ పక్కనే ఉండేటటువంటి ఈ అన్నయ్య చేస్తాం మంచిగా ముసే దాడి చేస్తాం నాకు రాదు ఏ ఆయన మొత్తం పేరు పెడుతున్నారు ఆయన తెలుసలేదు ఆయన మొత్తం వీరికి రాదు ఆయన చేయండి ఇట్లా మనకు మనమే శత్రువులం అవుతున్నాం అంతర్గత శత్రువులం అవుతున్నాం మనం బయట మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడతాం అన్న బాగుండవా ఏం చేసినావు లోపలికి పోయే వరకు లోపల ఇదంతా ఉంది అంత మేడి పండుగ తయారు ఆ రకం కాకుండా మనకి ఇప్పటికైనా అచ్చంపేటలో మీరు వాళ్ళకి చెప్పకుండా సరే కానీ అమ్మ వెంటనే అనేటటువంటి సామెత మాత్రం చేయకండి వచ్చినటువంటి విద్వాంసులు ఎవరైనా సరే వాళ్ళు కాలు పట్టుకుని మనం నేర్చుకుందాం మన వాళ్ళ దగ్గర వేరే వాళ్ళు అవసరం లేదు మన వాళ్ళు మహాకవి ఇప్పుడు పండితులు ఉన్నారు వాళ్ళ దగ్గర నేర్చుకుందాం మనం అయినా మనకి ఎందుకు రాదు ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒక దగ్గర నేర్చుకున్నప్పుడు మనం ఒకరు నేర్పడైతే మనకు వస్తుంది మనకే రాక ఇంకొని మనమే నేర్చుకుందాం ఇంకో దగ్గర మనకు అహంకారం అనేది మనకు ఉండకూడదు నెక్స్ట్ ఇంకొకటి ఎంత చెప్పుకుంటా పోతే ఇంకా బాగుండదు మన ఇంత మరి ఈ రోజు ఈ బాడీ అనేది అచ్చంపేట బాడీలో మేము ఒక అధ్యక్షుడిని అట్లా మొత్తం అక్కడ టోటల్ కమిటీని ఎందుకో దర్చినాము అదేవిధంగా మా ఆహ్వానం మేరకు మీరు వచ్చినందుకు అదేవిధంగా పేరు పేరున మీకు సరిగ్గా ధన్యవాదాలు చెప్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మా అధ్యక్షుడు గారికి తర్వాత తోటి విశ్వగ్రహణ పౌరోహితుల వారికి అదేవిధంగా పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ దిగజంలో ఉన్న వాళ్ళు కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా ఒక గట్టి పటిష్టమైనటువంటి సంఘం మనకు ఉన్నప్పుడే మన పౌరోహితాన్ని కూడా మాది జిల్లాలో ఉంది మాది డివిజన్లో ఉంది మేము గ్రామాలలో బాగా చేస్తున్నాము ఇదే కొరటికల్లో మన చారి గారు ఉన్నారు ఒక పూజ పోతుడు ఆడ పద్మశాలి చేస్తున్నాడు ఆయనకి ఏమొస్తుంది రాదనేది మనం ఒకరిని చేయకూడదు క్రిస్టియన్ చేయకూడదు మన వాళ్ళు ఎందుకు చేస్తలేరు ఏదో వరకు ఆయనకు సమయం ఎప్పుడు వస్తుంది బాగా లగ్నం ఉన్నప్పుడే 7 ధర్మాలు ఇది చేయాలన్నా అది చేయాలి ఓయ నీరైతే తర్వాత కదా నా చేయాలని మీరు అంటారు వీడు వచ్చేది 10 రూపాయలు ఆడు వచ్చేది ఎంత నీ అనుమానం కానీ గౌరవం అక్కడ దొరుకుతుంది
ఆర్థిక బిల్లు బిల్లు పెట్టుకో స్వామి ఆర్థిక బిల్లు బిల్లు పెట్టుకో పోయి ఉలే పెట్టు దాని జగద్గురు శ్రీమద్ విరాట్ కోదులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి జై మాతా గోవిందమాంబకి జై జగత్తరుని ఈశ్వరి దేవికి జై సిద్ధమూర్తికి జై గాయత్రి సమేత విరాట్ విశ్వకర్మ భగవానుకి జై పార్వతీపతి నమః దేవ శంభో ఫస్ట్ హార్ట్ చుట్టుడు